హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మరికొన్ని మంచి వంటింటి చిట్కాలతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ చిట్కాలు అనేవి మీరు ఇంతవరకు కూడా ఎక్కడా చూసి ఉండరు, ఇలాంటి చిట్కాలు ఎవరు కూడా చెప్పు ఉండరు. అంత బాగా యూజ్ అవుతాయి ప్రతి ఒక్కరికి కూడా. ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా యూజ్ అవుతాయి ఈ చిట్కాలు. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. మనం తెలుసుకోబోయే మొదటి చిట్కా వచ్చేసి, మనం పూజ చేసేటప్పుడు దీపారాధన కుందులు అనేవి దీపారాధన అయిపోయిన తర్వాత జిడ్డుగా నల్లగా అయిపోతూ ఉంటాయి అండి. వాటిని క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఈ చిట్కా తెలిసిన తర్వాత మీకు ఆ పని అనేది చాలా సింపుల్ అయిపోతుంది. కొద్దిగా సబీనా పౌడర్ని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ ఈ విధంగా పూజా కుందుల్లో వేసి నీట్గా ఒకసారి ఇలా రఫ్ చేసినట్లయితే దానిలో ఉండే బ్లాక్ మరకలు అనేవి, జిడ్డు అనేది చాలా తొందరగా పోతుందండి. మనం క్లీన్ చేసుకునేటప్పుడు చాలా బాగా ఇదైతే యూజ్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా పూజా కుందుల్ని ట్రై చేసి చూడండి. మనం ఇవి క్లీన్ చేసుకునే ప్పుడు చాలా సింపుల్గా ఉంటాయి, జిడ్డు కూడా ఉండదు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెండో చిట్కా వచ్చేసి, మనం కాఫీ ప్యాకెట్లు, హార్లిక్స్ ప్యాకెట్లు ఈ విధంగా కొద్దిగా వాడిన తర్వాత కొద్దిగా మిగిలిపోతూ ఉంటాయి. అలా మిగిలిపోయిన హార్లిక్స్ ప్యాకెట్లు కానీ కాఫీ ప్యాకెట్లు కానీ లోనికి గాలి వెళ్ళిపోయి గట్టిగా అయిపోతూ పాడైపోయి వేస్ట్ అయిపోతూ ఉంటుందండి. అలా గాలి అనేది లోనికి వెళ్లకుండా పాడవకుండా ఉండాలంటే మనం తలకు పెట్టుకునే క్లిప్ను హార్లిక్స్ ప్యాకెట్లు కానీ బ్రూ ప్యాకెట్లు కానీ ఈ విధంగా ఫోల్డ్ చేసి టైట్గా క్లోజ్ చేసుకుని ట్లయితే లోనకి ఎయిర్ అనేది వెళ్ళిపోకుండా లోన ఐటమ్ అనేది గట్టిగా పాడవకుండా ఉంటుందండి. ఈ ట్రిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ విధంగా అయినట్లయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా మనం తెలుసుకోబోయే మూడో చిట్కా వచ్చేసి, మన దోశ పెనం ఉంటుంది కదండి, అట్ల రేకు, ఆ అట్ల రేకును మనం దోశ వేసిన తర్వాత అలా వదిలేస్తూ ఉంటాము. అలా వదిలిస్తే దానిలో ఉండే ఆయిల్ అనేది కిందకు వెళ్ళిపోయి చుట్టూ కూడా జిడ్డులా దలసరిగా పట్టేస్తూ ఉంటుంది. అలా పట్టకుండా ఉండాలంటే మనం ఒక టిష్యూ పేపర్ని కానీ ఒక కాటన్ క్లాత్ని కానీ తీసుకొని మనం దోశ వేసిన తర్వాత చల్లారిన తర్వాత ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నట్లయితే జిడ్డు అనేది పేరుకుపోదండి. పెనం అనేది నీట్గా ఉంటుంది. దోశలు వేసుకునేటప్పుడు కూడా చాలా చక్కగా ఉంటుంది. మనం ఈ దోశ పెనాన్ని డైలీ తోమలేమండి. తోమినట్లయితే దీని మీద ఉండే నాన్ స్టిక్ పోతుంది, గరుకుగా అయిపోయి దోశలు కూడా రావు. ఈ విధంగా చేసినట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే నాలుగో ట్రిప్ వచ్చేసి, గోడలకి అప్పుడప్పుడు ఈ విధంగా పెయింట్ అనేది ఊడిపోయి పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతూ చూడడానికి బాగోదండి, అసహ్యంగా కనబడుతుంది. ఇలా అసహ్యంగా కనబడకుండా మనం ఒక చిన్న చిట్కాని అయితే తెలుసుకుందాము. మనము ఈ విధంగా కలర్ చాక్ పీస్ డబ్బాని అయితే తీసుకొని ఇందులో మన గోడకి ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ చాక్ పీస్ని అయితే ఒకటి తీసుకోవాలి. మా గోడకి ఈ క్రీమ్ కలర్ చాక్ పీస్ ఉంది కాబట్టి నేనైతే ఈ కలర్ చాక్ పీస్ని అయితే తీసుకున్నాను. మనకి గోడ దగ్గర ఎక్కడైతే పెయింట్ అనేది ఊడిపోయిందో అక్కడ దీనిని ఆ కలర్ చాక్ పీసుతో దలసరిగా అయితే ఒక లేయర్ లాగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నట్లయితే మనకి చూడడానికి అసహ్యంగా ఉండదు. ఇంతకుముందు అయితే మనకు వైట్గా కనిపించింది కదా, ఇప్పుడు చూడండి చాక్ పీసుతో కనుక మనం రుద్దినట్లయితే కొద్దిగా కవర్ అయ్యింది. ఈ విధంగా ఎవరైనా చూసినా కూడా చాలా నీట్గా ఉంటుంది. మనం ఈ విధంగా పెచ్చుల దగ్గర ఈ చాక్ పీస్ని అప్లై చేసినట్లయితే మనకు దూరం నుంచి చూసేసరికి అక్కడ పెచ్చు ఊడిపోయినట్లే మనకు అస్సలు తెలియదండి. ఒకసారి మీరైతే దూరం నుంచి కూడా చూడండి ఎంత నీట్గా ఉందనేది. మీకు కూడా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉన్నట్లయితే ఈ చిట్కాని అయితే ఫాలో అవ్వండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఫిఫ్త్ టిప్ వచ్చేసి, మనకి అప్పుడప్పుడు పాలు గిన్నెలు అనేవి ఈ విధంగా మాడిపోతూ ఉంటాయండి. వీటిని క్లీన్ చేసుకోవడం అనేది చాలా పెద్ద పని. ఇప్పుడైతే వీటిని ఏ విధంగా సింపుల్గా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే మంచి చిట్కాని అయితే తెలుసుకుందాము. మనం వేస్ట్గా ఈ విధంగా టాబ్లెట్స్ తొక్కలు అనేవి పడేస్తూ ఉంటాం కదా, ఈ తొక్కలు పడేయకుండా ఏ విధంగా యూస్ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాము. మాడిపోయిన పాలగిన్నెని ఈ విధంగా కొద్దిగా తడిపి మన టాబ్లెట్స్ తొక్కతో అయితే చూడండి ఎంత నీట్గా గీకితే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. మనకి పాలు మీద మేగడం అనేది అప్పుడప్పుడు మాడిపోయి కొంచెంగా తోమడం అనేది కష్టమైపోతూ ఉంటుంది, కానీ వీటితో కనుక
కనుక ఈ విధంగా ఎప్పుడైనా మీకు ఇలా జరిగినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది, వర్క్ అవుతుంది. ఈ విధంగా ఓన్లీ పాలగిన్నెలే కాకుండా మాడిపోయిన కళాయిలు, మనం కూరలు అవి వండుతూ ఉంటాం కదండి, వాటికి కూడా చాలా బాగా రిమూవ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. చూసారు కదా, మనకు పాల మీద మీగడ మోడ అనేది ఈ విధంగా నీట్గా క్లీన్ అయిపోయింది. మొత్తం ట్యాబ్లెట్స్ అన్నిటినీ కూడా శుభ్రంగా వేసి నీట్గా క్లీన్ చేసినట్లయితే మనం ఈ గిన్నె తోముకోవడానికి చాలా సింపుల్గా ఉంటుందండి. మొత్తం ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం గిన్నెలు తోమిన స్క్రబ్తో కనుక నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే ఈ పాలు మరకలు అనేవి సింపుల్గా రిమూవ్ అయిపోతాయి. చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ట్రిప్ అయితే, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే 6th టిప్ వచ్చేసి రాగి చిన్న. ఇంట్లో రాగి లేదా ఇత్తడి వెండి సామాన్లు ఉంటాయి కదండి, అవి కొన్ని రోజుల తర్వాత నల్లగా మరకలు పట్టేస్తూ ఉంటాయి. రాగి అయితే చాలా తొందరగా మరకలు అనేవి పట్టేస్తుంటాయి. వీటిని క్లీన్ చేయడం అనేది కొద్దిగా పనిగానే ఉంటుంది. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి చాలా సింపుల్గా 2-3 నిమిషాల్లోనే ఇన్ని సామాన్లు అయినా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ను నిమ్మకాయని తీసుకొని రాగి లేదా ఇత్తడి సామాన్లు కానీ వెండి సామాన్లు కానీ ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని 2-3 సార్లు వాష్ చేసి ఆ తర్వాత కొద్దిగా చింతపండు సబీనా పౌడర్తో కనుక నీట్గా క్లీన్ చేసి శుభ్రంగా వాష్ చేసుకున్నట్లయితే మీకు ఈ రాగి సామాన్లు అనేవి 10-15 రోజుల పాటు కూడా నీట్గా ఉంటాయి, మరకలు అనేవి లేకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి పూజ సామాన్లు ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవడానికి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ చిట్కాల్లో మీకు ఏ చిట్కా బాగా నచ్చిందో, ఏ చిట్కా మీకు బాగా హెల్ప్ అయ్యింది అనేది అయితే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇంకా ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి చిట్కాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.